చేసేటువంటి విషయం కాదు. పొత్తులు అనేవి ఎన్నికలకి జస్ట్ ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ముందే నిర్ణయించబడతాయి. కనుక మా నాయకులు ఆ టైంలో ఖచ్చితంగా సమయానుకూలంగా ఎప్పుడు కార్యక్రమం వారు అనుకుంటారో వారు ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు. కేంద్రానికి నేను లెటర్ రాస్తున్నాను, ఖచ్చితంగా కేంద్రానికి లెటర్ రాస్తాను. లెటర్ రాసి వారికి తెలియజేస్తాను. ఎందుకంటే మీకు తెలియనటువంటి విషయం కాదు, నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజలకి తాపించి వారి మరణానికి కారణం అవుతూ నేను అన్నట్లుగా శవాల మీద పేలాలు ఏరుకోవడం, ఇల్లు నాశనమై కుటుంబాలు నాశనమైనా పర్వాలేదు, మహిళల దుస్థితి తగినా పర్వాలేదు, బిడ్డలు అనాథలైనా పర్వాలేదు అని చెప్పి అనుకుంటూ ఆ మద్యం ద్వారా వారి జేబులు నింపుకుంటూ చీప్ లిక్కర్ ప్రజలకిచ్చి ఇవాళ సొమ్ము చేసుకోవటం అనేది ఇది సమర్థనీయం కాదు. ఎవరు కూడా సమర్థించరు. ఖచ్చితంగా నేను లేఖ రాస్తాను. రెండు రకాలండి, ఇక్కడ సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేసుకోవాలి, రాజకీయ పరంగా కూడా మేము కార్యక్రమాన్ని చేపట్టాలి. సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి ఇవాళ మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. రాజకీయంగా అంటారా, మీరందరూ చూసే ఉంటారు ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదైతే నిధులు రావాలో వాటిని సవ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి సందర్భంలో జనసేన కలిసి వచ్చారు, సర్పంచులు కూడా మాతో కలిసి వచ్చినటువంటి నేపథ్యం. కనుక ఖచ్చితంగా ఈ విషయాన్ని సమర్థవంతంగా మేము ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలిగాం. అదేవిధంగా అన్య మతస్థుల్ని మీరు ఓటుల్లో వేయకూడదు గుళ్ళల్లో అని చెప్పి ఒక సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. బీజేపీతో పొత్తులో ఉన్నాను అని వారు చెప్పారు. అదేవిధంగా ఎన్డీఏలో మేమందరం కూడా భాగస్వాములు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక వారు చెప్పినటువంటి ప్రకారం కావచ్చు, లేకపోతే మా ఆలోచన కావచ్చు, నేను కూడా వారితోటి పొత్తులోనే ఉన్నాం. కానీ వారు ఆ మాట చెప్తే ఏమన్నారు, నేను తెలుగుదేశంతో ఎందుకు జత కట్టవలసి వచ్చిందో ఆ అనివార్య పరిస్థితుల్ని నేను బీజేపీ పెద్దలకి తెలియజేస్తాను, వివరిస్తాను అని అన్నారు. వారు వివరించిన తర్వాత మా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేమందరం కూడా కట్టుబడి. సాధారణంగా అయితే మహిళా లోకం వద్దంటుంటుందా, మహిళా లోకం 33% రిజర్వేషన్ వద్దంటుందా, లేకపోతే మీరు వద్దంటున్నారా చెప్పండి. మై క్వశ్చన్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు ఇది ఎలక్షన్ జిమ్మిక్ అని మీరు అంటున్నారు కదా, వద్దా వద్దనుకుంటే మా నాయకులు నేను చెప్పాను. మరి ఈ ప్రశ్న ఇతర పార్టీలు మీరు ఎందుకు వేయలేదు? కాబట్టి దానికి ఇవాళ స్వాగతించాలి. మనం లేట్ అయినా కాకపోయినా కూడా ఇవాళ మనం స్వాగతించాలి. మహిళలకి మంచి జరుగుతున్నటువంటి నేపథ్యం. జిఎస్టీలో ఏదో లొసుకులు ఉన్నాయని ఎవరో విసిల్ బ్లోవర్ కేసేశారు ఏసీపీ. మా కార్యకర్త కాదే, మోడీ గారు కాదే, మేం కాదే. ఏసీపీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వారు ఈడీకి ఇచ్చారు. ఏసీబీ మేం కాదు కదా, ఈడీ సిఐడికి ఇచ్చారు. సిఐడీ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో. వారు అరెస్ట్ చేశారు. మరి దానికి నువ్వు బీజేపీకి ముడిపెడితే ఎట్లాగండి? ఈ రాష్ట్రంలో ఏది జరిగినా బీజేపీ చేసేస్తుంది అనేటువంటి అపవాదు బీజేపీకి ఆపాదించడం అనేది ఇది శ్రేయస్కరం కాదు, స్వాగతించదగిన విషయం కాదు. ముందే నేను చెప్పాను, ఇన్ఫాక్ట్ ఎవరు చెప్పకుండా ముందు భారతీయ జనతా పార్టీనే ఇది ఖండించింది. ఎందుకంటే వారికి ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా, వారిని ఎక్స్ప్లెనేషన్ కి పిలవకుండా, వారి దగ్గర నుండి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా, వారిని ఎకాయికినా వారిని అరెస్ట్ చేయడం ఇది సమర్థనీయం కాదు అని మేము ముందే ఖండించాం. అండ్ కేసు కోర్టులో ఉన్నటువంటి సందర్భంలో ఇట్స్ సబ్ జ్యుడిస్, బట్ రిమాండ్ లో ఉన్నారు, వాదోపాదాలు జరుగుతాయి, దాన్ని బయటపడుతుంది. మాకే దాని మీద మేము కామెంట్ చేయవలసిన అవసరం లేదు.